అందుకే చేసి ఓకే. ఈరోజు తగరుకుంటకు చెందినటువంటి వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు దాదాపుగా ఒక జీప్లో 10 మంది తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ కావాలనేటువంటి ఉద్దేశంతో తగరుకుంట మీదుగా తోపుదుర్తి దగ్గరికి వచ్చేటప్పుడు వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి రాజారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నగారైనటువంటి రాజారెడ్డి అక్కడే ఉండడం, అదేవిధంగా దాదాపుగా 100 మంది సామూహిక దాడి కూడా చేయడం జరిగింది. తగరుకుంటకు చెందినటువంటి వ్యక్తులు రాజకుమార్ అయితేనేమి, అదేవిధంగా మోహన్ అయితేనేమి, అదే ఇతర దాదాపు 5-6 మంది మీద జీపు మీద దాడి చేయడం, అదేవిధంగా జీపును కూడా డ్యామేజ్ చేయడం, ఇది హేమమైనటువంటి చర్య. ఈరోజు ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో పార్టీలు మారుతూ ఉంటారు. పార్టీలు మారినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన పార్టీ పార్టీలకు వెళతారు, కానీ వాళ్ళని అటకాయించడం ఇది చాలా దుబారా చర్య. ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇవన్నీ కామన్గా ఉంటాయి. పార్టీలు అటు ఇటు మారుతూ ఉంటారు. ఇది డెమోక్రసీ, వాళ్ళ ఇష్టం కొద్దీ మారుతారు. దాన్ని అటకాయించి దీని మీద బండి మీద దాడి చేయడం, ఇది పార్టీ మారుతున్నటువంటి వ్యక్తుల మీద కొట్టడం కూడా ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకోసమే ఎస్పీ గారితో కూడా ఇప్పుడే మాట్లాడాం, కంప్లైంట్ కూడా ఇమ్మని చెప్పినారు. ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే రేపు భవిష్యత్తులో ఆ సమస్యాత్మకమైనటువంటి ఆ ప్రాంతంలో 4-5 ఇవ్వాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేదానికి అవకాశం పోలీసులు కూడా ఇవ్వాలి. ఈరోజు చూసినట్లయితే వీర శివారెడ్డి డిఎస్పీ గారు, నరేందర్ రెడ్డి అక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా ఊరికే చూస్తూ ఉన్నారు తప్ప దాని మీద యాక్షన్స్ లేవు. ఈరోజు పోలీసు జీప్ కూడా అక్కడే ఉన్నటువంటి సందర్భంలో పోలీసులు కూడా అక్కడ ఎవరైతే ఈరోజు జీప్ మీద దాడి జరిగిందో, ఆ జీప్ మీద దాడి జరుగుతున్నటువంటి సమయంలో పోలీసులు కూడా నిశ్చేష్టులు అయి ఉండడం కూడా ఇది మంచిగా లేదు. పోలీసులు చూసినట్లయితే అక్కడ వన్ సైడ్ వార్ అనే పరిస్థితి కనబడుతూ ఉంది. దీని మీద ఇమీడియట్గా ఎస్పీ గారు కూడా యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి సంఘటన మరి ఒకసారి జరుక్కోకుండా చూడుకోవాల్సినటువంటి బాధ్యత ఎస్పీ మీద, పోలీసు యంత్రాంగం మీద కూడా ఉందని తెలియజేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని ఎస్పీ గారికి కూడా చెప్పాం. థ్యాంక్ యూ. అన్న కొద్దిగా ఎమర్జెన్సీ వాటికి దావి వదిలేండి, దావే వదిలేండి వాళ్ళకి, మనమల్ని బాగా మనమే తీసుకుంటాం.